తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారిని నిర్వహించే గ్రూప్ వన్ రిక్రూట్మెంట్లో భాగంగా మనకు ఈరోజు భారతదేశ చరిత్ర సంస్కృతి మెయిన్స్లో గ్రూప్ వన్ మెయిన్స్లో పేపర్ టూలో భారతదేశ చరిత్ర సంస్కృతి అనే సిలబస్లో భాగంగా మన ఈరోజు భారతదేశ చరిత్ర భారతదేశ చరిత్రలో ఫ్రీడమ్ స్ట్రగుల్ స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా అతివాద యుగం గురించి చెప్పుకోవడం జరుగుతుంది అతివాద యుగం యుగము అనే మన స్వాతంత్రోద్యమంలో మూడు యుగాలుగా చెప్పవచ్చు ఇది అతివాద యుగం ఒక పార్ట్గా మనకు ఉంటుంది కాదు కాబట్టి అతివాద యుగం నుంచి ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది అనే విషయానికి వస్తే అతివాద యుగంలో మనకు భారత స్వాతంత్రోద్యమంలో అతివాదుల పాత్రను అంచనా వేయమనే ప్రశ్న ఎలాంటి ప్రశ్నలు రావచ్చు మనకు భారత స్వాతంత్రోద్యమం అసలు ఎందుకు జరిగింది దేనికోసం జరిగింది అనే అంశాలను తీసుకుంటే బ్రిటిష్ వారు క్రీశకం పదహారు వందల సంవత్సరాల్లో తూర్పిండియా వర్తక సంఘం పేరుతో బ్రిటన్ రాణి అయిన ఎలిజబెత్ రానిస్ అనుమతితో భారతదేశంలో వర్తకం చేసుకోవడానికి రావడం జరిగింది ఈ విధంగా భారతదేశంలో వర్తకం చేసుకోవడానికి వచ్చి మొఘల్ చక్రవర్తి అయిన జాంగిర్ దగ్గర అనుమతి పొంది వర్తక అనుమతి పొంది ఇక్కడ వర్తకం ప్రారంభించారు వారు మొత్త మొట్టమొదటి వర్తక కేంద్రం సూరత్ తర్వాత మిగిలిన ప్రాంతాలకు విస్తరించడం జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో బ్రిటిష్ వారి కంటే ముందే పోర్చుగీస్ వారు తర్వాత డచ్ వారు తర్వాత డెన్ డెన్లు తర్వాత బ్రిటిష్ వారు తర్వాత ఫ్రెంచ్ వారు కూడా వర్తకం చేసుకోవడానికి భారతదేశం వచ్చారు ఈ విధంగా వర్తక పోటీ ఈ ఈ కంపెనీ వివిధ దేశాల కంపెనీల మధ్య వర్తక పోటీ అనేది పెరిగింది పోటీ అనేది జరిగింది ఈ పోటీలో బ్రిటిష్ బ్రిటిష్ వారు మిగతా కంపెనీలన్నింటినీ కూడా తమ తమ సైన్యం చేత ఓడింపజేసి వాళ్ళను భారతదేశంలోని చిన్న చిన్న ప్రాంతాలకు పరిమితం చేశారు ఈ కంపెనీలన్నీ పోయి చివరికి బ్రిటిష్ వారు భారతదేశ వ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా వారు వర్తకం చేయడం మొదలుపెట్టారు ఈ విధంగా వర్తకం చేసి భారీ ఎత్తున ఆర్థికంగా వారు ధనాన్ని సంపాదించారు ధనాన్ని సంపాదించిన తర్వాత సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని ఈ సైన్యంలో ఈ సైన్యం సాయంతో భారతదేశ స్వదేశీ రాజుల అంతరంగ వారాలు తలదూర్చారు భారత దేశ స్వదేశీ రాజుల యొక్క అనైక్యత తర్వాత పరస్పరాధిక్య పోరాటాల మధ్య వాళ్ళు జరుగుతున్న కాలంలో వారి అస అనైక్యతను తర్వాత వారి చేతగానే మరి ఆసరాగా ఆసరగా తీసుకొని భారతదేశంలో ఉన్న మిగిలిన ప్రాంతాలకు భారతదేశంలో ఉన్న అన్ని ప్రాంతాలను కూడా వీళ్ళు ఆక్రమించడం జరిగింది ముందు కర్ణాటక యుద్ధాలు చేశారు దక్షిణ భారతదేశం కొన్ని ప్రాంతాలను ఆక్రమిస్తే తర్వాత బెంగాల్ యుద్ధాలు చేసి ప్లాస్ యుద్ధం చేసి బెంగాల్ నవాబు అయిన సిరాజు ఉద్దాలను ఓడించారు అదేవిధంగా బక్సార్ పదిహేడు వందల అరవై నాలుగు సంవత్సరంలో బక్సార్ యుద్ధం చేసి ఆనాటి ఒక రాజుల కూటమిని ఓడించారు మొఘల్ చక్రవర్తి అయిన శాలం కూడా వారి చేతిలో ఓడిపోయారు ఆ తర్వాత కాలంలో వీరు బీహార్ బెంగాల్ ఒరిస్సా ప్రాంతాలను ఆక్రమించారు అదేవిధంగా అదేవిధంగా మొఘల్ చక్రవర్తికి భరణం ఇచ్చి పెన్షన్ ఇచ్చి ఆయన దగ్గర నుంచి పెన్షన్ ఇచ్చి ఆయన 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 రాజ్యాన్ని తీసుకొని ఆయనకు రిటైర్మెంట్ ఇవ్వడం జరిగింది మొఘల్ చక్రవర్తికి అదేవిధంగా మై మైసూరు యుద్ధాలు చేసి ఆనాటి మైసూరు పాలకులైన హైదరాల్ని టిఫి సుల్తాన్లను ఓడించి మైసూరు యుద్ధాలు చేసి దక్షిణ భారతదేశాన్ని మొత్తాన్ని కూడా ఆక్రమించడం జరిగింది తర్వాత మరాఠా యుద్ధాలు చేసి మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ప్రాంతాలను ఆక్రమించడం జరిగింది అదేవిధంగా అదేవిధంగా ఇంకా సిక్కు యుద్ధాలు చేసి ఉత్తర భారతదేశాన్ని మొత్తాన్ని కూడా ఆక్రమించడం జరిగింది ఈ విధంగా అనేక యుద్ధాలు చేసి భారతదేశం మొత్తాన్ని ఆక్రమించారు భారతదేశం మొత్తాన్ని ఆక్రమించడం జరిగింది ఈ విధంగా భారతదేశాన్ని ఆక్రమించిన తర్వాత వారు స్వదేశీ సంస్థానాలు మాత్రం వారి సామంతత్వంలో ఉండేవి మిగిలినవంతా బ్రిటిష్ ఇండియా కింద భారతదేశం కింద బ్రిటిష్ వారి కింద ఆధీనంలో ఉండేది విధంగా మొత్తం భారతదేశం అంత వారి కింద ఉండేది ఈ విధంగా మొత్తం భారతదేశంలో వారి పరిపాలనా విధానాన్ని ప్రవేశపెట్టి వారి ఆర్థిక విధానాలను ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది అంటే వారి ఆర్థిక విధానాలంటే వారి దోపిడీ విధానాలు ఎంతసేపు బ్రి బ్రిటిష్ వారు ఆర్థికంగా భారతదేశాన్ని దోచుకుపోయేవారు ఆర్థికంగా భారతదేశాన్ని దోచుకుపోవడం ప్రారంభించారు భారతదేశాన్ని బ్రిటన్కు ప్రపంచవ్యాప్తంగా అనే అనేక వలస దేశాలు ఉన్నాయి భారతదేశాన్ని కూడా ఈ విధంగా ఒక వలస దేశంగా తమకు అనుకూలంగా మలుచుకోవడం జరిగింది భారతదేశ సంపదను మొత్తం బ్రిటన్ వారు తీసుకుపో తీసుకుపోయే క్రమాన్ని డ్రైన్ తీరి దాదాపు నవరోజు రచించిన డ్రైన్ థీరీలో సంపద స్రావ సిద్ధాంతం గురించి ఆయన వివరించడం జరిగింది అదేవిధంగా మరి బ్రిటన్ వారు వారి ఆర్థిక విధానాలు చాలా దారుణంగా ఉండేవి వారి ఆర్థిక విధానాలకు అనుకూలంగానే భారతదేశంలో ఉన్న విధానాలు ఆ విధంగా ఉండేవి వారు వారు ముడి సరుకులను భారతదేశం నుంచి తీసుకుపోయి బ్రిటన్కు తీసుకుపోయేవారు బ్రిటన్కు తీసుకుపోయేవారు బ్రిటన్ బ్రిటన్లో పద్దెనిమిదవ శతాబ్దంలో ఐరోపాలో పారిశ్రామిక విప్లవం వచ్చింది ఆ విధంగా పారిశ్రామిక విప్లవం వచ్చినప్పుడు వచ్చింది ఐరోపా ఐరోపాలో ఐరోపాలో ముఖ్యంగా బ్రిటన్లో వచ్చింది పారిశ్రామిక విప్లవం వచ్చి అనేక నూతన యంత్రాలు పరిశ్రమలు ఏర్పాటు చేయబడ్డాయి ఈ విధంగా నూతన యంత్రాలు పరిశ్రమలు ఏర్పాటు చేయబడ్డాయి ఆ విధంగా ఏర్పా ఏర్పాటు చేయబడ్డపుడు వాళ్ళ యంత్ర యంత్రాల మీద పరిశ్రమల మీద ఆధునిక యంత్రాల మీద పరిశ్రమల మీద వాళ్ళు వాళ్ళు అనేక ఉత్పత్తులను సాధించడం మొదలుపెట్టారు ఈ విధంగా వలస దేశాల నుంచి మనకు ముడి సరుకులను తీసుకుపోయేవారు వలస దేశాల నుంచి ముడి సరుకులను తీసుకుపోయేవారు ముడి సరుకులను తీసుకుపోయి బ్రిటిష్ బ్రిటన్లో ఉన్న యంత్రాల మీద ఆ ముడి సరుకులను నాణ్యమైన వస్తువులను తయారు చేసి మామూలు వస్తువులను తయారు చేసి మళ్ళీ వలస దేశాలకు అంటే మన భారతదేశంలోనే మళ్ళీ అమ్మేవారు ఈ విధంగా భారతదేశంలో ఉన్న మారుమూల ఫార్ముల ముడి సరుకులను తీసుకుపోవడానికి భారతదేశంలో కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ రోడ్డు మార్గాలు రైల్వే మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా తంతి తపాలా మార్గాలు ఏర్పాటు చేయాలని అంటే భారత ఈ మా ఇవన్నీ కూడా భారతీయుల సౌకర్యార్థం వాళ్ళు వేయలేదు కేవలము వాళ్ళ వస్తువు వస్తువులు వాళ్ళ ఈ ఈ ముడి ముడి సరుకులు భారత యొక్క బ్రిటన్కి పోవడానికి మాత్రమే ఇటువంటి సౌకర్యాలు వాళ్ళు చేసుకోవడం జరిగింది ఈ విధంగా భారతదేశంలో అక్కడ అక్కడున్న వస్తువులు తీసుకొచ్చి అమ్మేవారు తర్వాత వారి యంత్ర వారి యంత్ర పరిశ్రమలతో వారి యంత్ర పరిశ్రమ మీద తయారైన వస్తువులు చాలా చీప్గా ఉండేవి ఆకర్షణీయంగా ఉండేవి ఈ విధంగా యంత్ర పరిశ్రమల పైన తయారు చే చేయబడిన వస్తువులు వస్తువుల దాటికి పోటీకి భారతదేశంలో ఉన్న పరిశ్రమల పరిశ్రమలలో తయారైన వస్తువులు కానీ తర్వాత కుటీర పరిశ్రమలు కానీ హస్తకళలు కానీ తట్టుకోలేక వీళ్ళందరూ కూడా ఈ వివిధ వృత్తుల వాళ్ళందరూ కూడా వివిధ వృత్తుల వాళ్ళందరూ కూడా తమ వృత్తిని కోల్పోయి వ్యవసాయ రంగంలోకి తర్వాత పారిశ్రామిక రంగంలోకి వెళ్ళవలసిన గత్యంతరం ఏర్పడింది అగత్యం ఏర్పడింది అటువంటి పరిస్థితుల్లో వివిధ పరిశ్రమల వల్ల బ్రిటిష్ వారి పరిశ్రమలోకి వెళ్ళిన వారు బ్రిటిష్ పరిశ్రమలోకి వెళ్ళిన వారు వారికి జీతం తక్కువ పని గంటలు ఎక్కువగా ఉండేది అదేవిధంగా వ్యవసాయ రంగంలో పోయిన వారికి జీవితం చాలా దుర్భరంగా ఉండేది వ్యవసాయ రంగంలోకి వెళ్ళిన వారు వారికి వారికి బ్రిటిష్ వారి భూమి చేస్తూ విధానాల వల్ల వారు అనేక రకాలైన బాధలు పడుతూ అతివృష్టి అనావృష్టి తర్వాత కరువు కాటకాలు నీటిపారుదల సౌకర్యాలకు లేకపోవడం లక్షల సంఖ్యలో జనం చనిపోవడం ఇటువంటి అవస్థలు పడుతుండేవారు తర్వాత ఇటువంటి ఇవే కాకుండా ఇంకా మనకు బ్రిటి బ్రిటిష్ వారి జాత్యాంకార భావన బ్రిటిష్ వారి జాత్యాంకార భావన ఆ జాతి గొప్పది మేము చాలా గొప్పవాళ్ళం మీరు అందరు చాలా తక్కువ వాళ్ళు మీకు నాగరికత తెలియదు మీ దేశం బాగా వెనకబడి ఉంది మీకు సంస్కృతి లేదు ఇటువంటి మాటలు మాట్లాడేవారు బ్రిటిష్ వారు మిమ్మల్ని మిమ్మల్ని పాలించడం మీ అదృష్టం అని మాట్లాడేవారు మేము మీకు పరిపాలన ఎలా మీకు మీరు పరిపాలన ఎలా చేసుకోవాలో మీకు తెలియదు మేము క్రమక్రమంగా మీకు పరిపాలన నేర్పుతాం నేర్పి మా అంతటి వారిని మేము తయారు చేస్తామని మీరు వివరించడం జరిగింది ఈ విధంగా వివరిస్తున్న క్రమంలో మరి భారతీయ సాంఘిక దురాచార సాంఘిక ఆచారాల్లో భారతీయ భారతీయుల అంతరంగ ఆచారాల్లో మీరు దోక్ష్యం చేసుకున్నారు ఈ విధంగా రకరకాల అసంతృప్తి నుంచే మనకు పద్దెనిమిది వందల యాభై తిరుగుబాటు అనేది జరిగింది ఈ విధంగా పద్దెనిమిది వందల యాభై తిరుబాటును బ్రిటిష్ వారు అంచువేయడం అనేది జరిగింది పద్దెనిమిది వందల యాభై ఎనిమిదో సంవత్సరంలో బ్రిటన్ రాని విక్టోరియా మహారాణి ఒక ప్రకటన చేస్తూ ఇండియా వర్తక సంఘాన్ని సంఘ పరిపాలనను రద్దు చేసి బ్రిటన్ రాని డైరెక్ట్ పరిపాలన చేసేటట్టు ఆమె ప్రకటన చేయడం జరిగింది ఆ విధంగా ఆమె ప్రకటన చేస్తూ భారతీయులను అందరూ కూడా చాలా చక్కగా చూస్తాం మేము భారతీయులందరూ కూడా మాతో సమానులు మా రాజ్యంలోని వారు కాబట్టి భారతీయులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తామని ఆమె హామీ ఇవ్వడం జరిగింది ఆమె ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా నెరవేరలేదు ఆమె ఇచ్చిన హామీలు తర్వాత ఆమె పేపర్లో పద్దెనిమిది వందల ముప్పై సంవత్సరం పద్దెనిమిది వందల యాభై ఐదు సంవత్సర చట్టాల్లో రాయబడ్డ రాయబడ్డ అంశాలు ఏవి కూడా అది అవి ఏది కూడా మనకు ఆచరణ ఆచరణలోకి ఆచరణలోకి రాలేదు ఈ విధంగా మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి మనకు దీని తర్వాత కూడా పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు తర్వాత కూడా అనేక మంది స్వాతంత్రం అంటే జాతీయత అనే భావము ప్రజల్లో బాగా వెలువడింది అంటే జాతీయ భావం అనేది బాగా వెలువడింది దానికి రకరకాల కారణాలు ఉన్నాయి తర్వాత మనకు అదేవిధంగా వీరు నిరంతర బ్రిటిష్ వారికి భారతీయులకు నిరంతరం నిరంతరం ఘర్షణ జరుగుతుంది కాబట్టి ఇది నిరంతర ఘర్షణను ఆపివేయాలనే లక్ష్యంతో అలాంటి బ్రిటిష్ రిటైర్డ్ ఐసిఎస్ అధికారైన ఏవో హ్యూమ్ అనేవాడు భారత జాతీయ కాంగ్రెస్ అనే సంస్థను స్థాపించాడు ఆ విధంగా భారత జాతీయ కాంగ్రెస్ సంస్థ పద్దెనిమిది వందల ఎనభై ఐదో సంవత్సరం లో బొంబాయిలో మొదటి సమావేశం జరుపుకుంది ఆ సమావేశానికి ఉమేష్ చంద్ర బెనర్జీ అధ్యక్షత వహించాడు ఉమేష్ చంద్ర బెనర్జీ అధ్యక్షత వహించాడు ఆ విధంగా భారత జాతీయ కాంగ్రెస్ సభలు జరిగేవి అక్కడికి బ్రిటిష్ అధికారులు వచ్చేవారు అక్కడ వచ్చిన బ్రిటిష్ అధికారులు బ్రిటిష్ అధికారులు వచ్చేవారు బ్రిటిష్ అధికారులు వస్తే భారతీయులు అలాంటి మితవాదులు మితవాదుల ఆధ్వర్యంలో ఈ భారత జాతీయ కాంగ్రెస్ సభలు జరిగే ప్రతి సంవత్సరం ఏదో ఒక చోట భారత జాతీయ కాంగ్రెస్ సభలు జరిగేవి ఆ సభల్లో ఆ సభల్లో బ్రిటిష్ వారు భారతీయులు తమ విజ్ఞప్తులను విజ్ఞాపనలను బ్రిటిష్ వారికి ఇచ్చేవారు బ్రిటిష్ వారికి ఇస్తే కొన్నైనా వారు తీర్చేవారు మాకు నీటి తీరువా రేటును తగ్గించండి నీటి తీరువా రేటును తగ్గించండి తర్వాత ఐసిఎస్ ఎగ్జామ్ను బ్రిటన్తో పాటు భారతదేశంలో కూడా కండక్ట్ చేయండి మాకు బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి శాసనసభల్లో మా ప్రాతినిధ్యాన్ని నేర్ప ఎక్కువే ఎక్కువగా ఉండేటట్టు చూడండి అనే అంశాలను ఎక్కువగా భారతీయులు కోరేవారు అంటే భారతదేశ వ్యాప్తంగా అనేక మంది వేల మంది భారత జాతీయ కాంగ్రెస్ సభలో సభకు హాజరయ్యేవారు ఇటువంటి కోరికలు కోరేవారు ఇటువంటి కోరికలను బ్రిటిష్ వారు కొన్ని తీర్చేవారు ఈ విధంగా మన భారతదేశ చరిత్రలో మనకు పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుంచి పంతొమ్మిది వందల ఐదు మధ్య కాలాన్ని మితవాద యుగంగా పేర్కొంటారు పద్దెనిమిది పంతొమ్మిది వందల ఐదు నుంచి పంతొమ్మిది వందల పంతొమ్మిది వరకు కాలాన్ని అతివాద యుగంగా అంటారు పంతొమ్మిది వందల పంతొమ్మిది నుంచి పంతొమ్మిది నలభై ఏడు సంవత్సరాల మధ్య కాలాన్ని గాంధీ యుగంగా పేర్కొంటారు మరి ఈ విధంగా పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుంచి పంతొమ్మిది వందల ఐదు వరకు ఈ విజ్ఞప్తుల ద్వారా విజ్ఞాపన ద్వారా ఇలాంటి ఇలాంటి స్వాతంత్రోద్యం నడిచింది అయితే పంతొమ్మిది వందల ఐదు నాటికి పంతొమ్మిది వందల సంవత్సరాల తర్వాత గొప్ప ఉద్యమం అనేది ప్రారంభమైంది గొప్ప ఉద్యమం ప్రారంభమైంది ఈ విధంగా ఊపందుకున్న ఉద్యమం ఎక్కడ తమకు ముప్పు తెస్తుందని బ్రిటిష్ వారు భావించి విభి విభజించి పాలించే పద్ధతిలో భాగంగా వారు వారు భారతదేశాన్ని విభజించి పాలించలేని దాని భాగంగా ముస్లింలను తర్వాత హిందువులను విడదీయాలనే ఉద్దేశంతో వారు వారు బెంగాల్ను రెండు రాష్ట్రాలుగా విభజించారు తూర్పు బెంగాల్లో ముస్లింలు ఎక్కువ ఉంటారు తర్వాత అదేవిధంగా మనకు పశ్చిమ బెంగాల్లో హిందువులు ఎక్కువ ఉంటారు కాబట్టి బెంగాల్ విభజించే పద్ధతి దీనికి వ్యతిరేకంగానే వందే ఉద్యమం వచ్చింది వందే ఉద్యమం అనేది వందే రచించిన బంకించంద్ర చటర్జీ రచించిన వందే మాతర గీతాలాపనతో వందే మాతరం శ్లోగన్తో ఉద్యమం నడిచింది ఇది ఈ విధంగా వందేమాతర ఉద్యమం అని అంటారు ఈ వందే ఉద్యమం భారత స్వాతంత్ర ఉద్యమంలో అతివాదుల పాత్రను అంచనా వేయము తర్వాత మనకు బాలగంగాధర్ తిలక్ బాలగంగాధర్ తిలకు అనేక కార్యక్రమాలు చేశాడు మహారాష్ట్రలో అనేక కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేశాడు అనేక పత్రికలలో రచించాడు మహారాష్ట్రకు చెందిన బాలగంగాధర్ తిలకు ఆయన ఆయనను ఆయనతో ఆయనతో చాలామంది ప్రజలు ఉత్తేజితులయ్యారు ఆయన అనేక పత్రికల ద్వారా ఆనాటి వారతిలో జరుగుతున్న అన్యాయాలను ఆయన ప్రస్తావించడం జరిగింది ఆ విధంగా ప్రస్తావించినప్పుడు అనేక పత్రికలు ఆయన ప్రస్తావించినప్పుడు ప్రజలందరూ కూడా ఉత్తేజానికి గురయ్యారు ఉత్తేజానికి గురయ్యి భారతదేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలంతా ఉత్తేజానికి గురయ్యారు తర్వాత ఈ విధంగా ఈయన రాస్తున్న రాతలకు గాను అనేకమైన హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి వీళ్ళందరూ కూడా చెప్పేక సోదరులు ఆనాటి కలెక్టర్ రాను చంపారు ఇట్లా అనేక వీళ్ళ మా బాలగంగాధర్ తిలక్ వివిధ పత్రికలు రాస్తున్న వ్యాసాల వల్లనే ఇదంతా జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం బాలగంగాధర్ తిలకును జైల్లో వేయడం జరిగింది జైల్లో వేయడం జరిగింది బాలగంగాధర్ తిలక్ అరెస్టుకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం జరిగింది ఈ పరిస్థితుల్లో కర్జన్ పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో గవర్నర్ జనరల్ అనాటి గవర్నర్ జనరల్గా పదవి చేపట్టాడు లార్డ్ కర్జన్ అనేవాడు పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో భారత గవర్నర్ జనరల్గా పదవి చేపట్టాడు అంతకుముందు నాలుగు సార్లు ఆయన భారతదేశానికి వచ్చాడు భారతదేశం ఆసియాలోని పరిస్థితుల గురించి ఆయనకు గొప్ప మంచి అవగాహన ఉంది అయితే ఆయన ఆయన కరడు కట్టిన సామ్రాజ్యవాది లార్డు కర్జన్ కరడు కట్టిన సామ్రాజ్యవాది అంతర్జాతీయ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న కాలంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పరిరక్షించడమే తన ఏకైక కర్తవ్యమని ఆయన భావించాడు సో లార్డ్ కర్జన్ పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో భారతదేశానికి వచ్చాడు ఆయన గొప్ప సామ్రాజ్యవాది అంతర్జాతీయ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న కాలంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పరిరక్షించడమే తన ఏకైక కర్తవ్యమని లార్డ్ కర్జన్ భావించడం జరిగింది కానీ ఆయనే గవర్నర్ జనరల్గా ఉన్న ఆరు సంవత్సరాల కాలంలో జరిగిన సంఘటనలు తీసుకోబడిన చర్యలు ప్రతికూలమైన వాతావరణాన్ని కలిగించాయి జాతీయవాదం బలపడడానికి అతివాదుల ఆయుధుల పోరా పోరాటవాదుల యత్నాలు ఉధృతం కావడానికి ఆయన కారకుడయ్యాడు ఆయన ఏదైతే చేయబోయాడో ఈ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కాబడాలనే లక్ష్యంతో పనిచేశాడో దానికి విరుద్ధంగా ఆయన ఏం చేస్తే దానికి విరుద్ధంగా జాతీయవాదం గొప్పగా బలపడింది జాతీయవాదం బలపడింది జాతీయవాదం బలపడడానికి అతివాద అతివాదుల ఆయుధ పోరాటవాదుల యత్నాలు ఉధృతం కావడానికి ఆయన కారకుడు ఆయన ఆయన చర్యలే కారక కారణమయ్యాయి చర్మ ఫలితంగా చర్మ ఫలితంగా భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య సాధన సాధనమనేది అయింది తర్వాత పద్దెనిమిది వందల తొంభై రెండవ సంవత్సరం ఇండియన్ కౌన్సిల్ చట్టం జాతీయ నాయకులకు నిరాశ కలిగించింది పద్దెనిమిది వందల తొంభై ఇండియన్ కౌన్సిల్ చట్టం జాతీయ నాయకులు భారత జాతీయ నాయకులకు నిరాశ కలిగించింది విధేయత వినతి పత్రాల విధానము ద్వారా కాంగ్రెస్ కనీస విజయాన్ని కూడా సాధించలేకపోయిందని అతివాదులు విమర్శించారు అతివాదులు విమర్శించారు వినేత విధే వినతి పత్రాలు మిగతావాదులు ప్రతి భారత జాతి ప్రతి సంవత్సరం జరిగే జాతీయ కాంగ్రెస్ సభ భారత జాతీయ కాంగ్రెస్ సభలకు వెళ్ళి ఆ సభలలో బ్రిటిష్ వారికి వినతి పత్రాలు విజ్ఞాపన పత్రాలు ఇస్తూ వచ్చారు మాకు ఇది చేయండి అది చేయండి అని ఇచ్చేవారు కాదు కనీస కనీసం విధేత వినతి వినతి పత్రాల విధానం అనేది ద్వారా కాంగ్రెస్ కనీస విజయాన్ని కూడా సాధించలేకపోయింది అతివారి విమర్శించారు అయితే మనకు తర్వాత స్థిర కర్నాడు రాజకీయ హక్కులు అనేవి బ్రతిమాలితే రావు రాజకీయ హక్కులు అనేవి బ్రతిమాలితే రావు మీరు ప్రతి సంవత్సరము భారత జాతీయ కాంగ్రెస్ సభలో ఉండి మీరు కప్పల వల్ల బెక బేకలాడితే ప్రయోజనం ఏముంటుందని మా ఈ తిలక్ బాలగంధా తిలక అడగడం జరిగింది మీకు మీకు వివిధ విధ విజ్ఞప్తి విజ్ఞాపన చేస్తే మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు మీరు ప్రతి సంవత్సరం కప్పల వల్ల బెకబేకలాడితే మీకు వచ్చి వచ్చే ప్రయోజనం ఏముంది మీకు రాజకీయ హక్కులు అనేవి బ్రతిమాలితే రావు పోరాడి సాధించుకోవాల్సిందని తిలకు వ్యాఖ్యానించడం జరిగింది తర్వాత పద్దె దాదాబాయ్ నవరోజీ రమేష్ చంద్రదత్ ఇలా రచనలు ప్రచారంలోకి వచ్చాయి ఈ విధంగా దాదాబాయి నవరోజీ ఆయన డ్రీమ్ సిరీ రాశారు దాదాబాయి నవరోజి ది గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా దాదాబాయి నవరోజీ మరియు రమేష్ చంద్రదత్ అనే చరిత్రకారులు ఇద్దరు 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 కూడా చాలా రచనలు చేశారు వీరి రచనలన్నీ ప్రచారంలోకి వచ్చాయి ఈ ప్రచారంలోకి రావడంతో బ్రిటిష్ బ్రిటిష్ వారి దోపిడీ పరిమాణాన్ని గురించి ప్రజలకు ఈ విషయాలన్నీ తెలిపినాయి వీరి రచనల ద్వారా ప్రజలందరికీ బ్రిటిష్ వారు ఏ విధంగా దోపిడీ చేశారో తన డ్రెయిన్ థియరీలో దాదాబాయి నవరుజీ వివరించాడు సంపద స్రావ సిద్ధాంతంలో ఆయన భారతీయ సంపద ఏ విధంగా తరలిపోతుంది భారతీయ సంపదను ఏ విధంగా బ్రిటిష్ వారు దోచుకపోతున్నారన్న అనే దాదా దాదాబాయి నవరోజీ ది గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా తన తన పుస్తకాల ద్వారా తన డ్రెయిన్ థియరీలో వివరించడం ఈ విధంగా ఎప్పుడైతే ఆయన రచ రచనలు వచ్చాయో ఆ రచనల గురించి తెలుసుకున్న ప్రజలు ప్రజలందరికీ తెలిసిపోయింది ఈ విధంగా బ్రిటిష్ వారు విధి చేస్తున్నారని తర్వాత బ్రిటిష్ వారి ఆర్థిక ప్రయోజనాల పరిరక్షణ కోసం దేశ పరిశ్రమలు మూతపడే విధానం ప్రభుత్వం అవ అవలంబిస్తుందని అనేది విధితమైంది ఇక్కడ మరి బ్రిటిష్ వారి ఆర్థిక ప్రయోజనాల కోసం బ్రిటిష్ వారు తమ ఆర్థిక ప్రయోజనాలకు అనుకూలంగానే భారతదేశంలో మిగతా మిగతా అంశాలను వారు ఏర్పాటు చేస్తారు బ్రిటిష్ వారి ఆర్థిక ప్రయోజనాలు పరిరక్షణ కోసం దేశ పరిస్థితులు దేశ పరిశ్రమలు అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ పారిశ్రామిక విప్లవం అనేది యూరప్లో ఏర్పడితే అక్కడ యంత్రాల మీద భారతదేశం నుంచి ముడి సరుకులు తీసుకుపోయి యంత్రాల మీద చౌకైన వస్తు చౌకగా వస్త్రాలు చౌకగా వస్తువులు తయారు చేసి అవి తీసుకొచ్చి భారతదేశంలో అమ్మడం తర్వాత ఈ విధంగా భారతదేశంలో అమ్మడం వల్ల భారతదేశ పరిశ్రమలు కానీ ఆర్థిక కుటీర పరిశ్రమలు కానీ హస్తకళలు కానీ ఆ యంత్ర పరిశ్రమ పోటీకి తట్టుకోలేక వారు వాళ్ళందరూ కూడా వృత్తిని కోల్పోయి వివిధ వ్యవసాయానికి తన పారిశ్రామిక పరిశ్రమల్లో వెళ్ళిపోయారు అదే విధానం అదే విధానము ఇక్కడ చెప్పబడింది రమేష్ చంద్రదత్తు తన రచనలో చెప్పాడు ఈ విధంగా అన్ని భారతీయులకు అన్యాయం జరుగుతుంది మన సంపద అంతా ఇతను దోచకపోతున్నారు మన వృత్తులన్నీ పోయినాయి అని ప్ర ప్రపంచానికి మొత్తానికి కూడా తెలిసిపోయింది ఇక మేల్కొని దేశాన్ని రక్షి రక్షించుకోకుంటే మిగిలేది రాళ్ళు రప్పలే అని అనే దేశంలోని యువత భావించింది ఇక మనం మేల్కొని మన దేశాన్ని రక్షించి బ్రిటిష్ వారి నుంచి రక్షించుకోకపోతే మనకు మిగిలేది రాళ్ళు రప్పలే అని ఆనాటి దేశంలో ఉన్న యూత్ జనరేషన్ యంగర్ జనరేషన్ భావించింది పద్దెనిమిది వందల తొంభై ఏడు తొంభై ఏడులో క్షేమ పరిస్థితులు వచ్చాయి పద్దెనిమిది వందల తొంభై ఏడో సంవత్సరంలో కరువు వచ్చింది కరువు వచ్చింది పద్దెనిమిది వందల తొంభై తొంభై ఎనిమిదిలో ప్లేగు నిరోధక చర్యలు నిరోధక చర్యలు బ్రిటిష్ అధికారుల అహంకార జుగుప్పా పూరిత వైఖరిని తేడా చేశాయి పద్దెనిమిది వందల తొంభై ఏడో సంవత్సరంలో క్షేమం వచ్చింది దేశవ్యాప్తంగా కరువు పెద్ద ఎత్తున వచ్చింది పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో మహారాష్ట్రలో ప్లేగు వ్యాధి వచ్చింది రాండ్ అనే కలెక్టర్ పూనా జిల్లా కలెక్టర్ అయిన రాండ్ అనేవాడు చాలా చాలా దుర్మార్గంగా వాడు ఆయన ఆయన యొక్క అనుయాయులు చాలా ప్రజల పట్ల చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు ఈ విధంగా దుర్మార్గం ప్లేగు వ్యాధి నివారణ తీసుకుపోగా ప్లేగు కంటే దారుణమైన విధానంలో వాళ్ళు ప్రవర్తించారు ఈ విధంగా ఈ ఈ ప్లేగు నిరోధ చర్యలు బ్రిటిష్ అధికారుల అహంకార దుగుప్ప పూరిత వైఖరిని తీడతల్లం చేశాయి దేశ ప్రజలు ఉప ఉపద్రవంలో అల్లాడుతుంటే విక్టోరియా రాణి వజ్రోత్సవ సంబరాలు చేసుకోవడం ఏంటి మేము దేశ ప్రజలు ఒక పక్క కరువు ఒక పక్క ప్లేగు ఇలా వచ్చి మేము అందరం చనిపోతుంటే విక్టోరియా ర్యాలీ ఆడంబరంగాసవ ఆరంభ సమరంభాలు చేసుకోవడం ఏంటి ప్రజా ప్రజాధరాన్ని దుర్వినియోగం చేయడం ఏంటి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి ఇది అర్థం పట్టిందని నాటి ప్రజలకు తెలిసిపోయింది ఉన్నతోద్యోగాల్లో భారతీయ విద్యావంతులకు అవకాశం కలిగించకపోవడం అంటే ఎంత చదువు చదువుకున్నా భారతీయులకు ఉన్నత ఉద్యోగాలు రావు ఎందుకంటే ఉన్నతోద్యోగాలు అన్ని కానీ అన్ని కూడా బ్రిటిష్ బ్రిటిష్ జాతి వాళ్ళవే ఎంత చదువుకున్నా ఉన్నత ఉద్యోగాలు భారతీయులకు వచ్చే గుమ్మస్తా ఉద్యోగాలు కింది పని ఉద్యోగాలు ఉన్నత ఉద్యోగాల్లో భారతీయ విద్య అవకాశం కలిగించకపోవడం సివిల్ సర్వీస్ పరీక్షల సంస్కరణ చేయకపోవడం అంటే సివిల్ సర్వీస్ పరీక్షలు అనేవి కేవలం ఇంగ్లాండ్లోనే నిర్వహించడం భారతదేశంలో నిర్వహించకపోవడం భారతదేశంలో నిర్వహించకపోవడం అది కాకుండా సివిల్ సర్వీస్ ఏజ్ను ఇరవై ఒక్క సంవత్సరాలలో ఉన్న ఏజ్ను పంతొమ్మిది సంవత్సరాలకు తగ్గించడం ఎలిజబులిటీని అన్నీ ఏంటంటే భారతీయులకు ఎలాంటి సర్వీస్ రాకపోకుండా చేయడానికి తర్వాత ఎవరైనా ఎవరైనా కష్టపడి సెలెక్ట్ అయినా కానీ వారు ఏదో ఒక వంకతోని ఆ సివిల్ సర్వీస్కి వెళ్లకుండా వీరు వీరు అడ్డు అడ్డుకునేవారు తర్వాత ప్రజాని కానీ నివ్వెరపోయే ఈ అంశాలన్నీ కూడా ఒక్కటి కాదు ఇవన్నీ అంశాలు ఆనాటి ప్రజలను నివ్వెర నివ్వెరపోయేలా చేశాయి నివ్వెరపోయేలా చేశాయి బ్రిటిష్ పరిపాలన భగవత్ భగవద్ నిర్దేశం భారతదేశానికి స్వాతంత్రాన్ని ఇవ్వడం భగవద్గీతకు విరుద్ధమని ఖర్జన్ ప్రకటన ప్రకటన చేశాడు ఏం ఏం చెప్పాడు మళ్ళీ కర్జను బ్రిటిష్ పాలన అనేది భగవంతుని యొక్క నిర్దేశం భగవంతుడు రాసి పెట్టి మేము మిమ్మల్ని పరిపాలించాలని భగవంతుడు రాసి పెట్టిండు అది భగవద్దేచ్చ కాబట్టి అది జరుగుతుందని లాడ్ కర్జన్ చెప్పడం జరిగింది కాబట్టి భగవద్ భగవద్గీచ్ఛకు అది విరుద్ధము బ్రిటిష్ పాలన అనేది భగవత్ నిర్దేశం అంటే బ్రిటిష్ వాళ్ళు మిమ్మల్ని పాలించాలని భగవంతుడి నిర్ణయం భారతదేశానికి స్వాతంత్రాన్ని ఇవ్వడం ఇచ్చకు విరుద్ధము అంతే భగవంతుడు మీకు స్వాతంత్రం ఇవ్వని అంటలేడు కేవలం భగవంతుడు మిమ్మల్ని మేం మేము పాలించాలనేది భగవంతుడు నిర్ణయించి తర్వాత భగవంతుడు నిర్ణయించిండు కానీ మిమ్మల్ని స్వాతంత్రం ఇవ్వడం ఇవ్వడం అనేది భగవంతుని నిర్ణయానికి విరుద్ధమైనదని లార్డ్ కర్జన్ ఈ విధంగా ప్రకటన చేశాడు అందులో ధ్వనించిన విధివాదము భారతీయులకు అతి అతివాద మార్గానికి చేరువచ్చేసింది అందులో ధ్వనించిన విధి విధి అంటే భగవంతుడు ఆదేశించిననే ఆ విధంగా ఈ విధి అనేది భారతీయులను అతివాద మార్గానికి ఎవరైతే అతివాదులు ఉన్నారో అతివాద అంటే హింసావాద మాదానికి దగ్గర చేసింది లార్డ్ కర్జన్ పదవీ కాలంలో రూపొందించిన కలకత్తా కార్పొరేషన్ చట్టం భారత యూనివర్సిటీల చట్టం ఆయా సంస్థల్లోని పాలక సభ్యులలో ప్రజాప్రతినిధుల సంఖ్యను తగ్గించి అధికారుల ప్రాబల్యాన్ని పెంచింది తర్వాత పంతొమ్మిది వందల అధికారిక రహస్యాల చట్టం సాధారణ పరిపాలన సంబంధమైన విషయాలను పత్రికల్లో వచ్చే వార్తలను కూడా కుట్ర పరిధిలోకి తెచ్చి వాటిని రాజద్రోహ చర్యలుగా పరిగణించే పద్ధతిని కల్పించింది పద్దెనిమిది తొంభై ఏడవ సంవత్సరం జూలైలో తిరుగుబాటును ప్రేరేపించాడన్న అభియోగంపై ఏకపక్షంగా పద్దెనిమిది నెలల జైలు శిక్షకు తిలకు గురి కావడం జరిగింది పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో ఆయన అనేక తిరుగుబాట్లకు ప్రోత్సాహిస్తున్నాడు ఆయన పత్రికల్లో అనేక వ్యాసాలు రచిస్తున్నాడు కాబట్టి ఆయనను ఆయన 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 నిర్బంధించి జైలు పంపించింది ఆ విధంగా పద్దెనిమిది నెలలు తిలకు జైల్లో గడిపాడు తర్వాత ఇంగ్లాండ్లోను భారతదేశంలోను వ్యక్తమైన నిరసనలతో ఈ విధంగా ఇంగ్లాండ్ తర్వాత భారతదేశంలో కూడా అనేక నిరసనలు వ్యక్తమైనాయి ఈ విధంగా నేను జైల్లో వేసరికి దాంతో భయపడిన ప్రభుత్వం ఆరు నెలల ముందుగానే తిలక్ బాలగంధర్ తిలకను విడుదల చేయడం జరిగింది దేశవ్యాప్తంగా ప్రజలు తిలకను అభిమానించి ఆయన ఆయన నాయకత్వ నాయకత్వాన్ని ఆకాంక్షించారు దేశవ్యాప్తంగా ప్రజలు తిలకను అభిమానించారు ఆయన నాయ నాయకత్వాన్ని ఆకాంక్షించారు తిలక్ ఆలోచన విధానంలోని విశిష్టత తర్కబద్ధత రెండు సందర్భాలలో ఆయన విశ్లేషణలు జోకతమవుతున్నాయి అయినాయి జాతీయ కాంగ్రెస్ మహాసభలో సంఘ సంస్కరణల గురించి చర్చించే సాంప్రదాయ సాంప్రదాయం ఒకటి ఏర్పడింది కాంగ్రెస్ మహా జాతీయ కాంగ్రెస్ మహాసభలో సంఘ సంస్కరణల గురించి సంఘాన్ని సంస్కరించాలని దాని గురించి చర్చించే సాంప్రదాయం ఒకటి ఏర్పడింది అయితే రాజకీయ సమావేశంలో సంఘ సంస్కరణల ప్రస్తావన తేవద్దని తిలకు వాదించడం జరిగింది ఆ విధంగా సంఘ సంస్కరణ ప్ర ప్రస్తావన అనేది ఒక భారత జాతీయ కాంగ్రెస్ సభలనేవి ఒక రాజకీయ సభలు అలాంటి రాజకీయ సభలలో సంఘ సంస్కరణ ప్రస్తావన దేవణోత్తవదని బాలగ్ తిలక్ వాదించడం జరిగింది ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది సాంప్రదాయ ధోరణి కలిగిన ప్రజలు సంస్కరణను వ్యతిరేకించి కాంగ్రెస్కు కూడా దూరమయ్యే పరిస్థితి కనిపిస్తుందని తిలక్ యుక్తి 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 యుక్తంగా వాదించారు మరొక సందర్భంలో విద్యావంతులైన మరొక సందర్భంలో విద్యావంతులైన భారతీయులు ప్రభుత్వ ఉద్యోగాలను చేపట్టడాన్ని తిరస్క తిరస్కరించాడు అంటే విద్యావంతులైన అనేక విద్యావంతులు పద్దెనిమిది యాభై నుంచి అనేక మంది విద్యావంతులు అనేక మంది మిడిల్ క్లాస్ వాళ్ళు మధ్యతరగతి వారి వర్గం అనేది కొత్త వర్గం ఏర్పడింది వారు పాశ్చాత్య విద్యను అభ్యసించారు అయినప్పటికీ కూడా వీళ్ళందరూ పెద్దమంది అయినా ఉద్యోగాలు పొందారు మరొక సందర్భంలో విద్యావంతులైన భారతీయులు ప్రభుత్వ ఉద్యోగాలను చేపట్టడాన్ని తిలకు తిరస్కరించడం జరిగింది ఇలా ఉద్యోగాల్లో చేరి మీ చేతులకు మీరే సంఖ్యలు వేసుకుంటే అమాయక జనానికి చూపించే వారు ఎవరని ఆయన అన్నాడు అంటే మీరు చదువుకున్నారు మీకు పాశ్చాత్య విద్య విద్య చదువుకున్నారు మీరు అందయుద్ద మేధావులు ఇలా మీరు ఉద్యోగాల్లో చేరి మీ ప్రభుత్వం చేతిలో పడిపోతే మీకు ఎలాంటి అంటే మీరు ఉద్యోగంలో ఉద్యోగాల్లో చేరి మీ చేతులకు మీదే సంఖ్యలు వేసుకుంటే అమాయక జనానికి చూపించే వారు ఎవరని ఆయన ప్రశ్నించాడు ప్రభుత్వం తిరకును హింసావాదిగా ముద్రిస్తే మితవాదులు కూడా అదే ధోరణి చూపి ఆయన ఆయనతో కలిసి పనిచేయడానికి అయిష్టత చూపించాలి చూపించడం జరిగింది పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో లక్నో కాంగ్రెస్ మహాసభలో ముంబై రాష్ట్ర గవర్నర్ అయిన సాండ్ హర్స్ సాండ్ హర్స్ అనేవాడు ప్రభుత్వం క్షేమ నివారణ ప్లేగు నిరోధక చర్యల్లో చూపిన నిర్లక్ష్య ధోరణి గురించి అధికారుల రాక్షస ప్రవర్త ప్రవృత్తిని గురించి విమర్శిస్తూ ఒక తీర్మానం ప్రవేశపెట్టబడు పోయాడు తెలకు ప్రెసిడెన్సీకి ప్రెసిడెన్ ప్రెసిడెన్సీ రాష్ట్ర చెందిన విషయాన్ని అఖిల భారత మహాసభ భారత మహాసభలో తీర్మానం ప్రవేశపెట్టకూడదని ఓ సభ్యుడు అభ్యంతరం చెప్పడం జరిగింది తిరగ తన పట్టు వీలకపోవడంతో అధ్యక్షుడు సభ నుంచి వెళ్ళిపోతానని వివరించి పట్టు నెగ్గించుకున్నాడు పంతొమ్మిది వందల సంవత్సరంలో ముంబై రాష్ట్ర కాంగ్రెస్ సభలో తీర్మానం పెట్టబోయాడు తిలకక్కడ అక్కడ అక్కడ అధ్యక్షుడు వ్యతిరేక ధోరణి తన తీర్మానాన్ని సరళం చేసి ప్రవేశపెట్టి పెట్టాడు ప్రజల పట్ల విశ్వాసాన్ని చూపించి వారి శ్రేయస్సు కోసం పాటు ధోరణిని ధోరణి అవలంబించవలసిందిగా ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని ప్రార్థించింది సభ అటు భారతీయులపై అహంకార ధోరణి ధోరణిలో బ్రిటిష్ జాతి జాతీయులు దురాగతాలు చేస్తూనే పోయారు ప్రజానీకం ప్రతిఘందించమో కాన్పూర్లో ప్లేగు నివారణ శిబిరంపై దాడి చేసి ఐదుగురు పోలీసులు స్థానికులు చంపేశారు యాభై నాలుగు సందర్భాల్లో బ్రిటిష్ జాతీయ సైనికులపై దేశీయులు దాడి చేస్తే రెండు వందల సంవత్సరాల్లో బ్రిటిష్ జాతీయులు భారతీయులపై దాడి చేశారు పంకాలు లాగేవారిని చాకలి సేవలు చేసేవారిని బ్రిటిష్ జాతీయులు వింసించారు పద్దెనిమిది తొంభై తొమ్మిది నాటికి ఒక ఉదంతంలో నర్సింగ్ అనే పోలీసు జిల్లా ఇంజనీర్ గారికి వెట్టి చాకరీ చేయడానికి నిరాకరించగా పోలీస్ సూపరింటెండెంట్ నర్సింగ్ను చావుబాదాడు విషయం కోర్టుకు పోయి పోగా న్యాయమూర్తి ఒత్తిడి తెచ్చి నర్సింగ్ను రెండు నెలల జైలు శిక్షకు గురి చేశాడు నర్సింగ్ సెషన్స్ కోర్టుకు అప్పీల్ చేసుకుని అక్కడ ఐరిష్ జాతీయ న్యాయమూర్తి పెనెల్ పోలీస్ అధికారికి వ్యతిరేకంగా తీర్పు చెప్పాడు మరొక హత్య కేసులో తప్పుడు సాక్ష్యాన్ని చూపించిన పోలీస్ సూపరింటెండెంట్ను అరెస్ట్ చేయించి అంతకునికి మరణశిక్ష శిక్ష విధించడం జరిగింది అదే న్యాయమూర్తి పెనెల్ ప్రభుత్వ పోలీస్ సూపరింటెండెంట్ను బెయిల్పై విడుదల చేయించి ను ఉద్యోగం నుంచి తప్పించి పెనెల్ కలకత్తా వెళ్తుండగా రోడ్డుకి ఇరువైపులా వీటిని నిలిచి ఘనంగా వీడుకొలు పరికారు జనం బ్రిటిష్ వారు చేస్తున్న దోపిడీ చేస్తున్న వారు చేసిన చేస్తున్న ఆర్థిక దోపిడీ వివరాలను బయటపెడుతూనే సో ఈ విధంగా మనము అతివాద ఉద్యమంలో అతివాద ఉద్యమంలో స్వాతంత్ర ఉద్యమంలో అతివాదుల పాత్రను అంచనా వ్యయంలో భాగంగా ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది మిగిలిన అంశాలను నెక్స్ట్ ఎపిసోడ్లో వివరించడం జరుగుతుంది తర్వాత ఈ ఎపిసోడ్ ముగిస్తుంది